తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే ధాన్యం గురించి పోర జరుగుతోంది రెండు పార్టీల మధ్య. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తాడో పడో తెలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం కేసీఆర్. ఎల్లారు కూడా ఈ టూర్పై సెటైర్లు పేల్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మొన్న మేము ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరుపుతాం, మాట్లాడతామని అన్నారు. మంత్రుల డెలిగేషన్, పార్లమెంట్ సభ్యుల డెలిగేషన్, చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ అండ్ సివిల్ సప్లై సెక్రటరీ, అధికారుల డెలిగేషన్ అందరం కలిసి వెళ్తున్నాం. వెళ్ళి ఇటు మంత్రి గారిని, అటు అధికారులను, అవసరమైన పక్షంలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి అడుగుదామని అనుకుంటున్నాం, డిమాండ్ చేద్దామని అనుకుంటున్నాం. సెక్రటరీలను వాళ్ళని వినమరుకోవాలి. ఎందుకు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా కొనుగోలు కళ్ళలో కొనుగోలు నింపు తెప్పు యుద్ధ ప్రాతిపదిక ధాన్యం కొను కొనలేవా? ఎందుకు అడగాలందరూ ఈ వచ్చే వాళ్ళందరినీ అదే ఆఫీసులు అదే అధికారులను నువ్వు ఇలా రైతులకు పంపితే కళ్ళలకు పంపితే కొనుగోలు ప్రారంభమవుతాయి కదా, రైతులు ఆకూర వాళ్ళు అవుతావు కదా.